నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 13, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:30. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల షష్ఠి. షష్ఠి తిథి మే 13, సోమవారం తెల్లవారితే 4:27 మే 14 మంగళవారం తెల్లవారితే 4:56 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. అంటే సోమవారం పూర్తిగా ఉంటుంది, తదుపరి వైశాఖ శుక్ల సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పునర్వసు. పునర్వసు నక్షత్రం మే 13 సోమవారం మధ్యాహ్నం 1:44 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. ఈరోజు పూర్తిగా కర్కాటక రాశి ఉంటుంది. యోగం శూల ఉదయం 7:40 వరకు, తదుపరి గండ. కరణం కౌలవ మధ్యాహ్నం 2:23 వరకు, తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 2:52 వరకు, తదుపరి గర వాణిజ్య. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:12 నుండి రాత్రి 11:53 వరకు, దుర్మూర్తి మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:44 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి మధ్యాహ్నం 3:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:12 నుండి తెల్లవారితే 5:00 వరకు, అమృత గడియలు ఉదయం 8:54 నుండి ఉదయం 10:33 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి లేదా వాటిని ఓపెనింగ్ చేయడానికి మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు ఇళ్ల స్థలాలు కానీ లేదా ఇల్లులు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా బోర్లు తీయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. వ్యవసాయం పనులు అంటే మరలా వ్యవసాయం పనుల్లో రేకుల షెడ్ వేయడం కానీ కమ్మలతో షెడ్లు వేయడం కానీ మాత్రం చేయకూడదండి ఈ కర్తరి సమయంలో. మామూలుగా బోర్లు అలాంటివి అయితే చేయవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.